హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్స్. ఫ్రెండ్స్, ప్రతి ఫ్రైడే మనం క్యూఎన్ఏ సెషన్ చూస్తూ ఉంటాం కదా. కాకపోతే ఈ క్యూఎన్ఏ సెషన్ని నేను ఫ్రైడే కాకుండా సాటర్డే కానీ సండే కానీ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మనం టెక్ న్యూస్ చేయట్లేదు కాబట్టి ఈ డేని తీసేసేసి ఆ డేలో పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను ఏదైనా ఒక వీడియో చేద్దాం అనుకునేసరికి కాదు 3 వీడియోస్ అయిపోతున్నాయి. కాకపోతే నాకు టైం దొరకట్లేదు. అందుకోసమే ఈ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం సాటర్డే చేద్దాం. ఓకే, సో ఈ వీక్ అయితే ఫ్రైడే చేసేసి నెక్స్ట్ వీక్ నుంచి సాటర్డే చేద్దాం. ఓకే, సో మరి ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మధుబాబు అడుగుతున్నాడు, బ్రో నువ్వు టెలిగ్రామ్లో అప్డేట్ ఎలా చేస్తున్నావో అలానే వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టొచ్చు, పెట్టు ప్లీజ్ బ్రో. నువ్వు ఒకవేళ ఇక్కడ నా కామెంట్ చదవవేమో యూట్యూబ్లో కామెంట్ చేస్తా, నాకు రిప్లై చేయి, చేస్తావా లేదా అనేది ఇక్కడ క్యూఎన్ఏలో రిప్లై చేయి. సో బ్రదర్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు. కాకపోతే దానిలో ఓన్లీ 256 మెంబర్స్ పడతారు కదా. సో ఎంతమంది మన ఛానల్ చూసుకున్నట్టయితే 780,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, సో దాంట్లో 1000 మంది జాయిన్ అవుతా అన్నవడం ఆ గ్రూప్ చదివి సరిపోదు కదా. అందుకోసమే టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దానిలో ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మీలో కూడా చాలామంది ఆల్రెడీ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ఇటువంటిది. ఒక అబ్బాయికి, అతను వేరే స్టేట్లో ఉన్నాడట, అతనికి ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నాడు. అలా ఏముండదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నోటిఫికేషన్ దాని ప్రాబ్లం కాదు, యాక్చువల్లీ యూట్యూబ్ ఆల్గారిథంలోనే ఒక ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, నీకనే కాదు ఎవరికి వెళ్ళట్లేదు, చాలామంది సబ్స్క్రైబర్స్ అని అడుగుతున్నారు. వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, అన్న మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పేసి. సో దాదాపు అందరికి రావట్లేదు, దాన్ని మనం ఏం చేయలేం. అందుకోసం ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, దానిలో జాయిన్ అయిపోండి. చాలా సింపుల్, అది ఏం లేదు, ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని క్లిక్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో ఈ మధ్య చాలామంది వాడేది కూడా టెలిగ్రామ్ వాడుతున్నారు, చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి, దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనిల్ దాసరి అడుగుతున్నాడు, హాయ్ బ్రో, రీఫర్బిష్డ్ యాపిల్ ఐఫోన్స్ ఏవి తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోవచ్చు చెప్పండి లో ప్రైస్లో. సో బ్రదర్, నీకు సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్, ఏ మొబైల్ పర్చేస్ చేయాలి అనేది నీ దగ్గర బడ్జెట్ ఎంతో నాకు చెప్పలేదు. నేను నీకు సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే iPhone 7 తర్వాత iPhone 7 Plus, 8 Plus అటువంటివి కొనుక్కో. ఓకే, ఈ 6 6 Plus SE ఇవి కొనుక్కుంటే ఏంటంటే ఆ మొబైల్స్ వల్ల నీ ఎక్స్పీరియన్స్ అనేది చెడిపోద్ది, బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా రావట్లేదు. ఆల్రెడీ నాకు తెలిసిన ఒక అబ్బాయి కొనుక్కున్నాడు, 6 కొన్నాడు, నేను ఆల్రెడీ చాలా చెప్పాను. ఇప్పుడు ఏంటి అంటే దాన్ని అమ్మేస్తా అంటున్నాడు. కొన్ని రోజుల వరకు మురిపే ఉంటుంది, అంటే నీకు చాలా బాగా నస్తుంది, అబ్బా ఐఫోన్ చూపించడానికి బాగుంటుంది, కానీ ఆ తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగా ఏం రాదు. దానిలో నువ్వు ఏం ఆడదామన్నా, గేమ్స్ ఆడదామన్నా, ఏం ఆడదామనివ్వడం, నువ్వు 20,000 పెట్టిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోతావు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక జనరేషన్ బ్యాక్ మొబైల్ పర్చేస్ చేస్తే మంచిది, 8 8 Plus అయితే నేను ప్రిఫర్ చేస్తాను, లేదు నాకు ఐఫోనే కావాలి అనుకుంటే మాత్రం కొనుక్కో. ప్లస్ ఏంటంటే దీనిలో నుంచి కొనుక్కోవాలి అంటే అమెజాన్లో తర్వాత వచ్చేసి ఫ్లిప్కార్ట్లో నీకు రీఫర్బిష్డ్ మొబైల్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో దాంట్లో రేటింగ్ చూడు, కింద కామెంట్స్ చదువు. ఓకే, తర్వాత వచ్చేసి అక్కడ సెల్లర్ ఎవడైతే ఉన్నాడో అతనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకో, తర్వాత పర్చేస్ చేయి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యశ్వంత్ ఎస్ అడుగుతున్నాడు, అన్న Realme 2 Pro 8 GB RAM 128 GB స్టోరేజ్ది ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఇప్పుడు కొనొచ్చా, ప్లీజ్ రిప్లై ఫాస్ట్. జనరల్గా మన రియల్ లైఫ్లో 8 GB RAM నీకు అంత యూజ్ అవ్వదు, 6 GB RAM అయితే ఎనఫ్ నేను అనుకుంటున్నాను. 8 GB RAM ఏంటంటే స్టోరేజ్ నీకు UFS 2.0 స్టోరేజ్ ఇచ్చినట్టున్నారు. సో నీకు స్టోరేజ్ ఫాస్ట్ ఉండాలి అంటే నీకు ఆఫర్లో ఇస్తున్నారు అంటున్నావు, మరి నేను ఎక్కడైతే ఆఫర్ చూడలేదు, ఒకవేళ ఆఫర్లో ఇస్తారంటే నీ పర్చేస్ చేసుకోవచ్చు, Realme 2 Pro మొబైల్ బాగానే ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జై కిరణ్ కిట్టు అడుగుతున్నాడు, అన్న పోకో ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పన్న, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పోకో F2, ప్లీజ్ రిప్లై. సో బ్రదర్, పోకో F2 అంటే చాలా టైం పట్టేలాగుంది. అయితే చూడు, జనరల్గా అయితే షామీ ఏం చేస్తా అంటే, నేను వాళ్ళ సంబంధించి ఒక స్ట్రాటజీ చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తా అంటే రెడ్మీ అని తీసుకొస్తుంది, రెడ్మీ తీసుకొచ్చి Redmi 1S అని తీసుకొచ్చి, తర్వాత వచ్చేసి Redmi 3 3S, తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము Mi Mix 2 తీసుకున్న తర్వాత Mi Mix 2S అని తీసుకొచ్చి. సో అలాగే నాకు తెలిసి పోకో ఫోన్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ పోకో ఫోన్ F2 డైరెక్ట్ తీసుకొని రాకుండా పోకో ఫోన్ 1S అను, ఓకే, ఇట్లా ఏదో ఒకటి ఎస్ పెట్టేసి ఇంకొక ఎస్ సిరీస్ తీసుకొస్తుంది, తర్వాత వచ్చేసి మనకు F2 తీసుకొస్తాను నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు హిస్టరీ చూసుకున్నట్టయితే నాకు అలా అనిపిస్తుంది. సో ఎప్పుడు వస్తుంది అనేది అయితే కన్ఫర్మ్ లేదు, ఇంటర్నెట్లో అయితే చూసుకున్నట్టయితే December 19th అని చెప్పారు. December 19th నాకు తెలిసి అసలు రాదు, నేను సెట్ చేసిన దాని ప్రకారం అయితే టైం అయితే పట్టుద్ది బ్రదర్. ఓకే, ఒకవేళ ఏమన్నా ఉంటే నీకు నేను టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాయి కుమార్ అడుగుతున్నాడు, హాయ్ బ్రో, మొబైల్కి అప్డేట్స్ పంపుతారు కదా, ఆ అప్డేట్స్ మొబైల్కి ఎలా వస్తుంది, బట్ మొబైల్ మన దగ్గర ఉన్నప్పుడు ప్లీజ్ క్లారిఫై దిస్ డౌట్. ఓకే, మనకు ఓవర్ ది ఎయిర్ OTA ఏదైతే ఉంటుందో, ఓకే, దాని ద్వారా పంపిస్తూ ఉంటారు. ఎలా వస్తుంది అంటే నీకు జనరల్గా కాల్ వచ్చినట్టు, SMS వచ్చినట్టు, MMS వచ్చినట్టు, ఇది కూడా అంతే. కాకపోతే ఏంటి అంటే దీనికి సర్వర్స్ ఉంటాయి,
ఓకే ఆ సర్వర్లలో ఎవరెవరు పంపించాలో అక్కడ నుంచి నీకు రిలీజ్ చేసేస్తూ ఉంటారు. ఓకే అంతా మనకు మొబైల్ ఇంటర్నెట్ ఉంటేనే వస్తుంది, ఇంటర్నెట్ లేకపోతే రాదు కదా. ఓకే సో జనరల్గా అయితే నువ్వు యూట్యూబ్లో నుంచి స్ట్రీమింగ్ చేసేటప్పుడు ఎలాగైతే స్ట్రీమ్ అవుతుందో వేరే వాళ్ళ సర్వర్లో నుంచి, సో ఇది కూడా అంతే సర్వర్లో నుంచి నీకు వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేవిప్రియ అడుగుతున్నారు, హాయ్ సార్ నేను అసూస్ M2 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను బట్ సర్వీస్ సెంటర్ లేదు మా దగ్గర, HYDలోనే ఉంది అంట, సో ప్లీజ్ పర్చేస్ చేయొచ్చా, క్యూఎన్ఏలో ఆన్సర్ చేయండి, మాది భద్రాచలం దగ్గర. సో అసూస్ ZenFone Max Pro M2 ఓకే పర్చేస్ చేసుకుంటే సర్వీస్ సెంటర్ లేవంటున్నారు, కానీ మాక్సిమం మొబైల్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్ అయితే ఏం రావు. ఓకే ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత ప్రాబ్లం వస్తాయి తప్పిస్తే, మనం కొన్న మొబైల్కి దాదాపు నేనైతే చాలా మొబైల్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను కదా, మా ఫ్రెండ్స్ కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, నాకైతే ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాదు, రేర్ కేసెస్ అది. ఓకే మన అదృష్టం బాగాలేకపోతే తప్పిస్తే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో హైదరాబాద్లో సర్వీస్ సెంటర్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి చేసుకోవచ్చు. నాకు తెలిసి అసలు ZenFone Max Pro M2 మొబైల్ ఏదైతే ఉంటుందో చాలా మంచి మొబైల్ ఉండబోతుంది, సో పర్చేస్ చేయొచ్చు. మీరు అడిగే నేను పర్చేస్ చేయొచ్చా అనే కదా, పర్చేస్ చేయొచ్చు. సర్వీస్ సెంటర్ తోటి మనకు పెడతారు కావచ్చు, ముందు ముందు పెడతారు కావచ్చు. నేనైనా సరే ఇప్పుడు నేను కరీంనగర్లో ఉంటాను, కరీంనగర్లో నుంచి నేను నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. సో మొబైల్ అయితే బాగుండబోతుంది నాకు తెలిసి, అందుకోసం కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎం శ్రీహరి అడుగుతున్నాడు, బడ్జెట్ మైక్ చెప్పండి బ్రో. సో బడ్జెట్ మైక్ అంటే మీ బడ్జెట్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది, 1000 రూపీసా లేకపోతే ఎంత అనేది. ఓకే సో నా దగ్గర అయితే బోయా M1 అనే ఒక మైక్ ఉంది, 1600 ఉంటుంది, అది తీసుకుంటే బాగానే ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇంకా నా దగ్గర BLU-80 ఉంది, ఇప్పుడు ఇది నేను మీకు రికార్డ్ చేసేది BLU-80 తోటే. సో ఇది మాత్రం మనకు ఎంత ఉంది అంటే 10,000 దాకా ఉంటుంది. ఓకే అది కావాలంటే అది కూడా కొనుక్కోవచ్చు. ఓకే అంతేకాకుండా మనకు జూమ్ H1 అని ఉంటుంది, ఓకే అది ఒక 5,000 ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే దానికి మ్యాటమాటిక్ బ్యాటరీస్ వేసుకుంటూ ఉండాలి, బోయా M1 కూడా బ్యాటరీస్ వేసుకుంటూ ఉండాలి, దీనికి బ్యాటరీస్ అవసరం లేదు. అలా కాకుండా ఓన్లీ నేను స్క్రీన్ రికార్డింగే చేసుకుంటానంటే మనకు మార్కెట్లో 150 రూపీస్ పెడితే మనకు ఒక మైక్ దొరుకుతుంది, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్నా నేను బ్లైండ్ పర్సన్, Realme 2 అండ్ అసూస్ ZenFone Max Pro M1 ఈ రెండు మొబైల్స్లో ఏది మంచిది ప్లీజ్ రిప్లై అన్నా. సో బ్రదర్ అసూస్ ZenFone Max Pro M1 ఏదైతే ఉంటుందో అదే పర్చేస్ చేయి. అంటే నువ్వు Realme 2 అంటున్నావు, తర్వాత వచ్చి అసూస్ ZenFone Max Pro M1 అంటున్నావు కాబట్టి M1, ఎందుకంటే రియల్మీలో నీకు స్నాప్డ్రాగన్ సంబంధించిన 450 ప్రాసెసర్ ఉంది, దీనిలో వచ్చేసి నీకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంది. ఓకే దాదాపుగా సేమ్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి నువ్వు ఈజీగా అసూస్ ZenFone Max Pro ని చూస్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంతకుముందు నేను చెప్పింది ఏంటి, రాజు రాంపల్లి అన్న నేను స్టేట్ చేంజ్ అయ్యా, నాకు నీ నోటిఫికేషన్ రావడం లేదు, ఐ యాక్టివేటెడ్ బెల్ ఐకాన్ ఆల్సో. సో బ్రదర్ సింపుల్, నేను కింద టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇస్తాను, దానిలో జాయిన్ అయిపో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహీ టెక్ గురు అడుగుతున్నాడు, అన్న టీమ్ పట్టి చిప్స్ నమ్మొచ్చా చెప్పన్నా ప్లీజ్ వీడియో చేయి. సో ఈ బ్రదర్ అయితే చాలాసార్లు అంటే చాలాసార్లు అడుగుతున్నాడు, అసలు నాకు ఆ గేమ్ చూస్తేనే కోపం వస్తుంది, డబ్బులు పోట్టుకోవడానికి తప్పిస్తే ఆ గేమ్ ఎందుకో నాకు ఏం అర్థం కాదు, దాన్ని అడిక్ట్ అయిపోతారు అది, అంతే కదా. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటి అంటే టీమ్ పట్టి చిప్స్ని నమ్మొచ్చా అంటే 100% ఫేకే, ఎవరు ఏదో ఒకటి నిజం ఉండొచ్చు కానీ దాదాపు అయితే అన్ని ఫేక్. నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే చాలా మటుకు ఫేక్. నువ్వు ఎందుకు ఎవరికి డబ్బులు ఇవ్వకు, వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకున్న తర్వాత నీకు ఆ కూపన్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో పంపిస్తామని చెప్తారు, రిడీమ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో పంపిస్తామని చెప్పేస్తారు, తర్వాత బిస్కెట్ చేసేస్తారు. ఓకే సో అందుకోసం దాని జోలికి వెళ్ళకు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినోద్ కుమార్ అడుగుతున్నాడు, ఐ హ్యావ్ పర్చేస్డ్ Y1 స్మార్ట్ వాచ్ ఫ్రమ్ ద స్మార్ట్ గేజ్ వెబ్సైట్, ద వాచ్ ఈజ్ నాట్ వర్కింగ్ అండ్ ద వెబ్సైట్ హ్యాస్ నో రిటర్న్ ఆప్షన్, ప్లీజ్ రిప్లై మీ బ్రో. సో బ్రదర్ రిటర్న్ ఆప్షన్ లేకపోతే కష్టమే, కాకపోతే ఏంటి అంటే ఒకటి చేయొచ్చు నువ్వు, వెబ్సైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిదాని కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, వాళ్ళకి మెయిల్ చేయి, మరి నీకు వారంటీ పీరియడ్ ఉందా లేకపోతే నువ్వు ఎప్పుడు పర్చేస్ చేసావు అవన్నీ మెన్షన్ చేయలేదు, వాళ్ళకైతే మెయిల్ చేయి నీ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఫోటో క్యాప్చర్ చేసి కాంటాక్ట్ అస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చేయి, తర్వాత వచ్చేసి దాని సెల్లర్ అడ్రస్ కూడా ఉంటుంది. ఓకే సో వాళ్ళకు కూడా నువ్వు మెయిల్ చేసేస్తే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కస్టమర్ కేర్ ఉంటుంది, కస్టమర్ కేర్ కూడా నువ్వు కాల్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్కే అడుగుతున్నాడు, కెన్ ఐ పర్చేస్ ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్ కంప్యూటర్ ఫర్ హోమ్ యూజ్ బ్రో. సో బ్రదర్ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ అంటే బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ప్రతి ప్రోడక్ట్కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నట్టు దీనికి కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఒకటి నీకు అడ్వాంటేజెస్ గురించి మాట్లాడినట్టయితే నీకు తక్కువ స్పేస్లో ఆక్యుపై అయిపోతుంది, ఎందుకంటే నీకు పెద్ద సిపి ఉండదు కాబట్టి నీకు ఈజీగా మానిటర్ మాత్రమే సెట్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఈజీగా సెట్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు ఎటు కావాలంటూ. ఓకే సో ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత వచ్చేసి నువ్వు మూవీస్ చూడాలన్నా ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా డెలికేటెడ్ ఉంటుంది, ఒకసారి కింద పడ్డది అనుకో కథమైపోద్ది, అంతేకాకుండా నీ గేమింగ్కి అంత ఎక్కువ సపోర్ట్ చేయదు, దాన్ని అప్డేట్ చేసుకోలేవు నువ్వు గ్రాఫిక్ కార్డు. సో ఇవి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే హీట్ కూడా అవుతూ ఉంటుంది బాగా. సో అదొకటి కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ నువ్వు సిద్ధం అనుకుంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే నీకు సజెస్ట్ చేసేది ఏంటంటే
ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ బదులు నువ్వు ఇది తీసుకో. సిపియూ అంటే నీకు స్పేస్ ఉండదు, మరి నీ ఇంట్లో స్పేస్ ఎలా ఉందో నాకు తెలియదు, కాకపోతే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తున్నాను. నువ్వు సిపియూ తర్వాత వచ్చేసి మానిటర్ తీసుకో, ఓకే? ఎందుకంటే చాలా బాగా వర్క్ చేస్తుంది, నీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లోల్ సటా అన్న, నా ల్యాప్టాప్ దొంగిలించారు, ప్లీజ్ మీరు దాన్ని ట్రాక్ చేయగలరా? మీరు మీకు మీ ఫీ ఇస్తాను, ఓకే, నాకు ఫీ ఇస్తావు, దాన్ని ట్రాక్ చేయమంటావు. బట్ అదే ల్యాప్టాప్ పోతే ట్రాక్ చేయడం కష్టం. ఇక పోయినట్టే ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి నేను ఆల్రెడీ దానికి సంబంధించి ఒక 2 ఇయర్స్ బ్యాక్ వీడియో చేశాను. ఆ సాఫ్ట్వేర్ను నీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి ఉంచుకొని లాగిన్ అయి ఉండి నీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే అప్పుడు పాజిబుల్. ఎలాగైతే మన మొబైల్ పోయినప్పుడు మన మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి మనం జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అయి ఉంటే ఎలాగైతే మనం ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ యూస్ చేసేసి ట్రాక్ చేస్తాము, అంతే కదా? సో అలాగే దీన్ని కూడా చేయొచ్చు. కాకపోతే నేను నాకు తెలిసి నీ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్ ఉండి ఉండకపోవచ్చు. సో కష్టమే కదా, దాన్ని మర్చిపోవడమే, అంతే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వ అంతే. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొక క్వశ్చన్ కూడా బాగా మంది అడుగుతున్నారు, ఏంటి అంటే మనకు ఏ టీవీ పర్చేస్ చేయాలి, టీవీ పర్చేస్ చేసేటప్పుడు ఏమేమి చేయాలి అనే దాని గురించి అడుగుతున్నారు, ఏమేమి చూసి కొనుక్కోవాలని అడుగుతున్నారు. దానికి ఆల్రెడీ నేను వీడియో చేశాను, కాకపోతే ఈ మధ్య నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మన తెలుగు వాళ్ళకి సంబంధించి వాసు టెక్ వ్లాగ్స్ అని ఒక ఛానల్ నాకు కనిపించింది. ఓకే, సో దానిలో కంటెంట్ బాగుంది. అయితే ఏంటంటే ఇతను నన్ను ఏదో ప్రమోట్ చేయమన్నాడో లేకపోతే ఏం చెప్పలేదు. నేను ఏంటంటే అతని ఛానల్ చూసాను, మన ఛానల్లో కూడా కామెంట్స్ రాస్తూ ఉంటాడు ఇతను. ఓకే, సో నేను చూసినప్పుడు అతని వాయిస్, తర్వాత వచ్చేసి వీడియో క్లారిటీ, తర్వాత వచ్చేసి ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుంది. ఓకే, సో అందుకోసమే అతన్ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో కావాలంటే వెళ్ళి అతని ఛానల్ కూడా సెర్చ్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, మీరులో కూడా చాలామంది నన్ను ప్రమోట్ చేయమని అడుగుతూ ఉంటారు, కింద కామెంట్స్ నేను చూస్తూ ఉంటాను. కాకపోతే మీ ఛానల్లో అంత బాగా ఏం లేదు, అంటే మీరు కొంచెం మంచి క్వాలిటీ ఉండేది, జనాలకు యూజ్ అయ్యేది, ఇప్పుడు ఈ అబ్బాయి చేసినట్టు. సో మీ ఛానల్లో కూడా మంచి వీడియోస్ ఉన్నాయి అంటే నేను పక్కా మిమ్మల్ని ఇలా చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే నాకు ఇక్కడ అనిపించలేదు, ఇతను వాయిస్ బాగుంది కాబట్టి ఇతను చెప్తున్నాను, మీరు కూడా చూస్తే మీకు కూడా అనిపిస్తుంది. సో కావాలంటే ఒకసారి అతని ఛానల్లోకి వెళ్ళి ట్రై చేయండి. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీక్ నుంచి క్యూఎన్ అనేది మనం శనివారం నుంచి చేయబోతున్నాం. సో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.